హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి రుచులు. ఇవాల్టి స్పెషల్ వీడియో మటన్ దమ్ బిర్యానీ. ఆంధ్ర స్టైల్లో ఈజీగా సింపుల్గా మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మటన్ దమ్ బిర్యానీకి ఫ్రెష్గా ఉన్న మటన్ 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేయండి. తర్వాత కారం 3 టేబుల్ స్పూన్. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ కాబట్టి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్. తర్వాత ధనియా పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అదేవిధంగా పచ్చిమిర్చిని 3 తీసుకొని పొడవుగా ఈ విధంగా చీల్చి యాడ్ చేయండి. ఇందులోనే బిర్యానీ ఆకును ఈ విధంగా యాడ్ చేయండి. 2 మీడియం సైజు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి. టమాటో యాడ్ చేయడం వల్ల బిర్యానీకి అద్భుతమైన టేస్ట్ యాడ్ అవుతుంది. కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి గుప్పెడు యాడ్ చేయండి. పసుపును 1/2 టీ స్పూన్ వేసి ఆ తర్వాత ఇందులో 1/2 లెమన్ని స్క్వీజ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 కప్ పెరుగును యాడ్ చేసి ఇందులో 100 గ్రాముల పెరుగు అయితే సరిపోతుంది. పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలకు పట్టే విధంగా కలపండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసి ఈ మ్యారినేట్ చేసుకున్న దానిలో కలపండి. అదేవిధంగా ఇందులో గుప్పెడు పుదీనా ఆకులను కూడా యాడ్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపండి. దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టండి, అంటే 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. టైం లేనప్పుడు కనీసం 3-4 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 కేజీ మటన్కి కేజీ బావ్ రైస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ని వాడాను, నార్మల్ రైస్ని కూడా వాడవచ్చు. బాస్మతి రైస్ని వాటర్ యాడ్ చేసి 1/2 అవర్ నానబెట్టండి. రైస్ 1/2 అవర్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ని 1/2 బాయిల్ చేయండి. 1/2 బాయిల్ కోసం 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అందులో హోల్ గరం మసాలాను యాడ్ చేయండి. అంటే ఇందులో లవంగాలు 2, షాజీరా 1/2 టీ స్పూన్, యాలకులు 2, దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు, బిర్యానీ ఆకు 2. తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఎసర కాగిన తర్వాత ఇందులో ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి గుప్పెడు కొత్తిమీరను కూడా వేయండి. ఎసర బాగా కాగిన తర్వాత మాత్రమే బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ముందే యాడ్ చేయడం ద్వారా రైస్ మెత్తగా అయిపోతుంది. రైస్ కుక్ అవుతున్నప్పుడు రైస్ని చెక్ చేసుకుంటూ కుక్ చేయండి. రైస్ని 1/2 బాయిల్ అయ్యే వరకు కుక్ చేయండి. అంటే 70% రైస్ బాస్మతి రైస్ ఈ విధంగా కుక్ అవ్వాలి. పక్కనే వేరొక బర్నర్ పైన గిన్నెను పెట్టి ఇందులో మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు చిల్లుల గరిటెతో నీళ్ళేమీ లేకుండా వడకట్టుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్ పైన వేయండి. కుక్ అయిన బాస్మతి రైస్ని లేయర్గా యాడ్ చేయండి. రైస్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు లేయర్గా యాడ్ చేయండి. బాస్మతి రైస్ని అన్ని వైపులా ఈక్వల్గా ఉండే విధంగా లేయర్ లేయర్గా యాడ్ చేయండి. ఈ లేయర్ పైన ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని యాడ్ చేయండి. దీనిపైన ఇంకొక లేయర్గా రైస్ని యాడ్ చేయండి. ఇదే విధంగా రైస్ మొత్తాన్ని లేయర్ లేయర్గా యాడ్ చేయండి. తర్వాత ఫైనల్గా రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్ని యాడ్ చేసి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. స్టీమ్ బయటికి పోకుండా చుట్టూ పిండి ముద్దను పెట్టండి. పిండి ముద్దను మైదా పిండితో కానీ
గోధుమ పిండితో కానీ తయారు చేయండి. ఈ విధంగా పొడవుగా చుట్టూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టండి. దీనిపైన బరువు గల గిన్నెను కానీ వాటర్ పోసి ఉన్న గిన్నెను కానీ వెయిట్ ఎక్కువగా ఉన్న వస్తువును కానీ పెట్టండి. దీనివల్ల స్టీమ్ బయటకు పోకుండా ఉంటుంది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేయండి. 25 to 30 మినిట్స్లో దమ్ రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత వెంటనే మూత తీయవద్దు. మూత తీస్తే ఆవిరి తగులుతుంది కాబట్టి 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.